ఉత్తరాఖండ్ లో వర్షాలు భీభత్సం సృష్టించాయి. వరదల్లో 42 మంది చనిపోయారు. కొండచెరలు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది మంది టూరిస్టులు చిక్కుకుపోయారు. ఆర్మీ రంగంలోకి దిగింది. వరదలపై ప్రధాని మోడీ రివ్యూ చేశారు. పొంగి పొర్లుతున్న నదులు, విరిగిపడుతున్న కొండలు, తుడిచిపెట్టుకుపోయిన ఇళ్ళు, కాలువలను తలపిస్తున్న రోడ్లు, ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వానలతో నదులు ఉప్పొంగి పారుతున్నాయి. వరద ఉధృతికి కొన్ని చోట్ల బ్రిడ్జీలు దెబ్బతిన్నాయి. రోడ్లపై నిలిపి ఉంచిన వాహనాలు కొట్టుకుపోయాయి. గౌలా నది ఉప్పొంగడంతో బ్రిడ్జి దెబ్బతిన్నది. టూరిస్ట్ స్పాట్ నైనిటాల్ గజగజ వణిగిపోతోంది. నైనిటాల్ వాటర్ ఫాల్స్ పొంగి పొర్లుతోంది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని ఆర్మీ రక్షించింది. ఒక్క నైనిటాల్ జిల్లాలోనే 7 చనిపోయారు. రామ్ఘఢ్ జిల్లాలో కొండచెరలు విరిగిపడి ఇళ్లు నేలమట్టమయ్యాయి.